హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా వ్యూయర్స్ అందరికీ మా యొక్క ధన్యవాదాలు. మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు తప్పకుండా చక్కని చిట్కాలని అందిస్తాము. ఈరోజు 10 రకాలైనటువంటి వ్యాధులకు 10 రకాల చిట్కాలని ఈరోజు మేము ముందుంచబోతున్నాను. అవి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటగా, తలనొప్పితో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు ఒక అరతులం పాలకోవను కనుక కొద్దిగా నీటిలో తడిపి శిరస్సు పైన కనుక పెట్టుకున్నట్టయితే ఎంతటి తలనొప్పితో బాధపడుతున్న వారికైనా సరే వెంటనే తలనొప్పి అనేది తగ్గిపోతుంది. రెండవది, తులసాకు రసమును కొద్దిగా సైంధవ లవణం, సైంధవ లవణం అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో ఈ తులసాకు రసంలో కొద్దిగా సైంధవ లవణం కలిపి ఒక 3 చుక్కలు కనుక ముక్కులో వేసినట్టయితే స్పృహ తప్పిపోయి పడిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారు వెంటనే మెలకు వస్తుంది. ఇంకా తర్వాతది శొంఠి. ఈ శొంఠి చూర్ణమును కనుక కాళ్లకు చేతులకు రుద్దుకుంటే ఎవరైతే తిమ్మిర్ల బాధతో, అంటే చాలామంది తిమ్మిర్లు కాళ్లకు చేతులకు ఎక్కువగా వాళ్ళు తరచుగా వస్తుంటారు, ఇలాంటి వారు కనుక ఈ శొంఠి చూర్ణమును కనుక కాళ్లకు చేతులకు బాగా రుద్దుకున్నట్టయితే తిమ్మిర్లు అనేటివి తగ్గిపోతాయి. నపుంసకత్వం, అంటే చాలామందికి కొంత వయసు దాటిన తర్వాత నపుంసకత్వం అనేది వస్తుంటుంది. అలాంటి వారు 10 తంగెడు మొగ్గలను ప్రతిరోజు ఉదయాన్నే నమిలి తిని ఒక కప్పు ఆవు పాలను చక్కెర కలిపి తాగుతూ ఉంటే ఇలా రోజు కనుక చేస్తుంటే అది తక్కువ కాలంలోనే మధ్యలో వచ్చినటువంటి నపుంసకత్వం పోయి మొగతానం అనేది పెరుగుతుంది. తర్వాతది, ప్రతినిత్యము ఎవరైనా సరే ఉదయం పూట ఒక పావుతులం దాల్చిన చెక్క కనుక నమిలి తింటే కనుక వారికి అమితమైనటువంటి జ్ఞాపక శక్తి పెరిగి మతిమార్పు అనేది తగ్గిపోతూ ఉంటుంది. అరతులం సోంపు గింజల్ని ప్రతిరోజు 2 పూటల కనుక మంచినీటిలో కలుపుకొని తాగుతూ ఉంటే మెదడుకు మంచి బలం చేస్తుంది, మెదడులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయి. ఇక ఉల్లిపాయ. ఉల్లిపాయలు దాదాపుగా అందరూ ప్రతిరోజు ప్రతి కూరలో వాడుతూనే ఉంటారు. అయితే ఈ ఉల్లిపాయల రసంని ఈ ఉల్లిపాయల రసమును తీసుకొని రోజు కనుక తాగుతూ ఉంటే ఎండాకాలంలో మంచి చేయడమే కాకుండా ఇది ఒంటికి చలవను కూడా చేస్తుంది. అంతేకాకుండా ఇదే ఉల్లిపాయ రసంలో కొద్దిగా తేనె కలుపుకొని కంట్లో కనుక వేసుకున్నట్టయితే కంటి నలకలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, అంటే ఓవర్ హీట్ వల్ల బాధపడుతూ ఉంటారో వారు ఈ ఉల్లిపాయ రసంలో తేనె కొద్దిగా కలుపుకొని కంటిలో ఒక 2-3 చుక్కలు కనుక వేసి పడుకున్నట్టయితే ఈ కంటి కలతాలు అనేది తొందరగా తగ్గిపోతాయి. నిమ్మాకుల రసం. ఈ నిమ్మాకుల రసంని కొద్దిగా తేనెలో కలుపుకొని కనుక రోజు తాగుతూ ఉన్నా, లేదంటే పిల్లలకు కూడా తాగించవచ్చు, అలా చేస్తుంటే కనుక కడుపులో ఉన్నటువంటి నులుపురుగులు కానివ్వండి, ఏ రకమైన క్రిములు ఉన్నా సరే అవన్నీ చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నిమ్మకాయ రసంలో కొద్దిగా, అంటే కొద్దిగా మంచినీటిలో కనుక నిమ్మకాయ రసం తీసుకొని దానిలో జీలకర్ర పొడి కలుపుకొని కనుక సమానంగా అది ఇది సమానంగా కలుపుకోవాలి. తాగినట్టయితే మనకు అరుచి, అంటే కొంతమందికి నాలుక అరుచి అవుతూ ఉంటుంది, అంటే ఏ తిన్నా కూడా ఏ రుచి ఉన్నది ఏర్పడదు, అలాంటి వారికి ఈ అరుచి అనేది తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.